సియు బియు మరియు వివిప్యాట్లను వాటి బాక్సుల నుండి బయటకు తీయండి. కంట్రోల్ యూనిట్ను మూడవ పోలింగ్ అధికారి వద్ద టేబుల్పై ఉంచండి. బియు కేబుల్ని వివిప్యాట్కి, వివిప్యాట్ కేబుల్ని సియుకి కనెక్ట్ చేయండి. కంట్రోల్ యూనిట్ స్విచ్ ఆన్ చేసి వివిప్యాట్లో సెల్ఫ్ చెక్ స్లిప్పులను చూడండి. కంట్రోల్ యూనిట్లో క్లియర్ బటన్ నొక్కండి. ఇన్వాలిడ్ అని వస్తే క్లోజ్, రిజల్ట్ క్లియర్ చేయండి. ప్రతి అభ్యర్థికి ఓట్ల సంఖ్య 0గా నిర్ధారించుకోండి. ఖాళీగా ఉన్న వివిప్యాట్ డ్రాప్ బాక్స్ను పోలింగ్ ఏజెంట్లకు చూపించండి. ఒక పోలింగ్ అధికారి మరియు ఏజెంట్లు ఓటింగ్ కంపార్ట్మెంట్ వద్ద ఉండాలి. పోలింగ్ ఏజెంట్లకు తమ ఇష్ట ప్రకారం బియ్యూలో ప్రతి అభ్యర్థికి కనీసం ఒక ఓటు వేసేలా నీలిరంగు బటన్ నొక్కి వివిప్యాట్లో పేపర్ స్లిప్ను చూడాలి. అభ్యర్థి వారీగా వేసిన ఓట్ల వివరాలను నమోదు చేసుకోండి. మాక్ పోల్లో కనీసం 50 ఓట్లు వేయాలి. సియులో క్లోజ్ బటన్ నొక్కి తర్వాత రిజల్ట్ బటన్ను నొక్కండి. వివిప్యాట్ డ్రాప్ బాక్స్ నుండి పేపర్ స్లిప్పులను బయటకు తీయాలి. కంట్రోల్ యూనిట్ ఫలితాన్ని నమోదు చేసిన ఓట్ల సంఖ్యతో అభ్యర్థి వారీగా సరిపోల్చుకోండి. కంట్రోల్ యూనిట్లో క్లియర్ బటన్ను నొక్కండి. ప్రిసైడింగ్ ఆఫీసర్ మాక్ పోల్ సర్టిఫికెట్ ఫిల్ చేయాలి. మాక్ పోల్ సర్టిఫికెట్ను ప్రిసైడింగ్ ఆఫీసర్ మరియు పోలింగ్ ఏజెంట్లు సంతకం చేయాలి. మాక్ పోల్ వివిప్యాట్ పేపర్ స్లిప్పుల వెనుక రబ్బర్ స్టాంపుతో మాక్ పోల్ స్లిప్ ముద్ర వేయండి. ఆ స్లిప్పులను ప్రత్యేకంగా అందజేసిన నల్లని పేపర్ కవర్లో పెట్టి ప్రిసైడింగ్ అధికారి సీలు వేయాలి. కవర్ మీద ప్రిసైడింగ్ అధికారి, పోలింగ్ ఏజెంట్లు తమ సంతకాలు చేయాలి. కవర్ మీద వివిప్యాట్ పేపర్ స్లిప్స్ ఆఫ్ మాక్ పోల్ అని రాసి పోలింగ్ స్టేషన్ నెంబర్, పేరు, శాసనసభ నియోజకవర్గం నెంబరు, పేరు, పోలింగ్ తేదీ రాయాలి. ఈ కవర్ను ప్రత్యేకమైన ప్లాస్టిక్ బాక్సులో ఉంచి బాక్సును పింక్ పేపర్ సీలుతో సీలు వేయాలి. ప్లాస్టిక్ బాక్సుపై పోలింగ్ స్టేషన్ నెంబరు మరియు పేరు, శాసనసభ నియోజకవర్గం నెంబరు మరియు పేరు, పోలింగ్ తేదీ రాయాలి. పింక్ పేపర్ సీలుపై ప్రిసైడింగ్ అధికారి మరియు పోలింగ్ ఏజెంట్ల సంతకాలు చేయాలి. కంట్రోల్ యూనిట్ స్విచ్ను ఆఫ్ చేసి గ్రీన్ పేపర్ సీల్, స్పెషల్ ట్యాగ్, స్ట్రిప్ సీల్ మరియు అడ్రస్ ట్యాగ్లతో సీలు వేయాలి. వివిప్యాట్ డ్రాప్ బాక్స్ను ఖాళీగా ఉన్నట్లు నిర్ధారించుకొని అడ్రస్ ట్యాగ్తో సీలు వేయాలి. సీలు వేయడం పూర్తి అయిన తర్వాత సీయు స్విచ్ ఆన్ చేసి వాస్తవ పోలింగ్ను ప్రారంభించండి.